బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం, పలహారాలే తింటే పరమానందం. బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. వీడితో అసలు గోల గోలగా ఉంది ఇంట్లో, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఏంటంటే నిన్న వాళ్ళు పాపం ఆడవాళ్ళు వచ్చేసి హోటల్ మీద పడుతున్నారు, వీడి మీద కంప్లైంట్స్తో. ఎక్కడి నుంచి రావాలి నేను? ఇంకా లాభం లేదు, వీడితో పట్టడం నా వల్ల కాదు, వీడు పంపించాయి. నేను వదిలించుకుంటే కానీ ఈ హోటల్ బాగుపడదు, నేను బాగుపడు. రామచంద్ర నిన్న కుట్టేసినది, మొన్న కుట్టేసినది, మళ్ళీ కుట్టేసినది, గండు ఇంకేం స్టార్ట్ చేయలేదా బాబాయ్? ఏంటి స్టార్ట్ చేసేది? వంటే స్టార్ట్ బలాదర్ తిరిగి వస్తున్నా ఇప్పుడు దాకా. అదే బాబాయ్, మన వీరిగాడికి రాకపోతేను. ఏంటది? అదే బాబాయ్, వాళ్ళ ఇంట్లో కరెంటు రాకపోతేను ఎందుకు రావట్లేదా అని చూద్దామని వెళ్ళాను. ఆడింట్లో కరెంటు రాకపోతే చెరువు గట్టిన అక్కడి నుంచి చూసావు నువ్వు? అంటే అది వైరు ఎండలో తెగింది, మరి ఎండలో నేను ఉన్నాననుకో కందిపోతాను, అందుకని చెప్పేసి చెరువు గట్టి నీళ్ళలో చెట్టు ఉంది కదా, అక్కడైతే చల్లగా నీడు ఉంది, అందుకని అక్కడ కూర్చొని చూస్తున్నా. నువ్వు చేసింది చాలు, ఈ హోటల్ ఉద్ధరించింది చాలు, పెట్టే వేడ సర్దుకు నువ్వు బయలుదేరు. అది కాదు బాబాయ్, నేను బయలుదేరమన్నాను. నిజంగా అంటున్నావా? అవును. ఆలోచించి అంటున్నావా? ఇంకెన్నాళ్ళు రా భరించేది నిన్ను, ఇప్పటికే నువ్వు చేసిన నష్టం చాలు ఈ హోటల్. హలో, నువ్వే వేషాలు ఎక్కర్లేదు, నువ్వు బయలుదేరు. పెద్ద పెద్ద వాళ్ళకే తప్పలేదు. హలో, ఇక్కడ కూర్చుందుకు నువ్వు పాటలు బజార్లోకి వెళ్ళి పాడుకో, అక్కడే బా సుఖం కదా నీకు. వెళ్ళు బా. దరిద్రం వదిలిపోయింది ఈ శనిగాడితో సావ. హలో, చెప్పండి, ఏమన్నారు? 100 మందికి భోజనాలు రెడీ చేయాలా? అలా ఏమంటారు, చేయగలనమా లేదా? అదేంటి సార్ అలా అడిగేశారు? మా బాబాయ్ హోటల్ రెప్యుటేషన్ ఏమనుకుంటున్నారు మీరు? అసలు మేము తలుచుకుంటే 1000 మందికైనా చేసేయగలం. అలాగే మీరేం కంగారు పడకండి, 100 మంది భోజనాలు సిద్ధం అవుతాయి. మంచిదండి, థ్యాంక్ యూ. 100 మందికి భోజనాలే? ఇప్పుడే వీడితో గొడవ పెట్టుకుని బయటికి గెంటేశాను యాదవని, ఇప్పుడు ఎవడూ లేకుండా ఒక్కడిని ఎలాగ చేసుకోవాలి? వెళ్ళిపోతా ఉన్న ఈ ఊర్లో నాకు ఇంకా ఏమున్నద, ఏమున్నదన్నో. సిద్ధం అయ్యారా వెళ్ళటానికి? బయలుదేరుతాను బాబాయ్. ఎంత చేశాను ఈ హోటల్కి, ఒక పనివాడిగా కాదు మీ వాడిగా, ఇక్కడ ఉన్న గోడ గోడకి తెలుసు, ఫ్రేము ఫ్రేముకి తెలుసు. ఇంకొకళ్ళు అయితే ఎంత కష్టపడేవాళ్ళు, చివరికి నాకు దక్కిన ఫలితం ఇదా. అంతేలే, వాడుకున్నంతసేపు వాడుకొని అంతా అయిపోయాక వెళ్ళిపోమ్మంట. సరే బాబా, వెళ్తున్నా. ఎక్కడికి వెళ్తావురా? ఊళ్ళోకి ముమైత్ ఖాన్ వచ్చిందంట, మంచి ఐటమ్ సాంగేస్తుందంట, చూడ్డానికి వెళ్తున్నా. వస్తావా? లేకపోతే బ్యాగ్ ఇచ్చి వెళ్ళిపో అని చెప్పేసి ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతావా? వెళ్తావులే, నాలాంటి వాళ్ళకి దేవుడే దిక్కు. సర్లే బాయ్. అంతేలే. రే బాయ్, ఆగరా. కెటిల్ ఎందుకు పగలు కొట్టావురా? కెటిల్ నేను ఎందుకు పగలు కొట్టాను? ఎట్ట పగిలింది? ఎట్ట పగిలిందా? నువ్వు ఊపుకుంటే ఎలా చూడు బ్యాగు. అవును, అదేమో గోడకు తగిలింది, గోడ అదిరి గ్రిల్ కి తగిలింది, గ్రిల్ వచ్చి అది పడి కింద పడింది. అమ్మో, నేను బ్యాగ్ వేసుకోవడం వల్ల ఇన్ని జరిగాయి. మరి ఇగో, నేనేం పగలు కొట్టలేను, ఆయన ఇది ఎక్కడ పగిలింది, బానే ఉందిగా. ఏ కళ్ళు కనిపించట్లేదా నీకు? బానే ఉంది. ఇదిగో ఈ భూతార్థం పెట్టి చూడు, బాగా కనిపిస్తుంది. ఎక్కడ? అక్కడ కింద అదిగో బొక్క. అదిగో ఇంత ఇంత ఉంది, అది ఏం కదలేవా నువ్వు? ఎల్లవైపు ఏమనుకుంటున్నావు? ఎవరిచ్చారు అనుకుంటున్నావురా? ఎవరిచ్చారు? మా ముత్తాత తాతకి ఇచ్చాడు, మా తాత మా నాన్నకి ఇచ్చాడు, మా నాన్న ఏమో మా అన్నయ్యకి ఇచ్చాడు, మా అన్నయ్య ఏమో నాకు ఇచ్చి వెళ్ళాడు. ఇప్పుడు యాంటిక్ పీస్ రా, అది చాలా పురాతనమైన వస్తువు, అది మళ్ళీ కొనాలంటే దొరుకుతా? తుడుచు లోపల పెట్టేసుకో మరి. అది కట్టి వెళ్ళు, అప్పుడు దాకా వెళ్ళడానికి వీల్లేదు నువ్వు. దీని డబ్బులు కట్టాలి. విలువ ఎంత తెలుసా? ఎంత? కనీసం 1000 రూపాయలు ఉంటుంది. 1000 రూపాయలు కట్టేసి వెళ్ళిపో. ఈడ్చు కొడితే జేబులో పావులా కూడా లేదు. ఇప్పుడు ఇప్పటికి డబ్బులు అంటే మరి ఊర్లోకి వెళ్ళగానే మరి నోరు మూసుకుని పని చేయి. నా బొత్తుకి ఏంటా, నేను బయటికి వెళ్తున్నా స్వేచ్ఛగా అనుకున్నా. ఎక్కడ వెళ్తావు? ఇది ఒకటి ఉంది, బాకీ లేని తిరగకుండా వెళ్ళిపోతావు నువ్వు. నేను ఎక్కడికి వెళ్తావు? అనుబంధం బాబు తీర్చకుండా ఎక్కడ వెళ్ళడానికి వీల్లేదు రా. ఇప్పుడు ఏం చేద్దామంటే, అరటికాయతో 2 రకాల వంటలు చేసుకుందాం. ఏమైనా చేయదేమో నాకెందుకు? ఒకటి అరటికాయ,
బెల్లం పులుసు, రెండోది అరటి పువ్వు పెసరపప్పు వేపుడు. ముందేం చేస్తున్నామంటే అరటికాయ బెల్లం పులుసు. ఇప్పుడు మనం ఇదిగో మంచి అరటికాయలు బ్రహ్మాండంగా ఉన్నాయి చూసావా, కింద కత్తిపేట ఉంటుంది. అరటికాయ కట్ చేసుకోవాలి అబ్బాయ్. అక్కడ బేసిన్ లో నీళ్లు పెట్టాను పట్రా, అందులో కొద్దిగా కట్ చేసి అరటికాయలు ఉన్నాయి చూడు, అరటికాయ ముక్కలు ఉన్నాయి, అలా కట్ చేసుకోవాలి. ఇలా దీంట్లో వేసుకోవాలి, అలాగది కూడా కట్ చేసాయి. కట్ చేసా ముక్కలని దాంట్లో వేసి చక్కగా నల్లబడకుండా ఉంటాయి, నీళ్ళలో ఏం వేసుకుంటే చక్కగా ఉంటాయి అన్నమాట. అది ఇలా పక్కన పెట్టేసి ఎంత క్లీన్ చేసాయి, ఇంత అడ్డంగా ఉంది. ఇగో ఆ చిన్న ప్లేట్ పెట్టరా, పెనం పెట్టు, పొయ్యలు ఇచ్చు. ఇప్పుడు మనం అరటి కాయ బెల్లం పులుసు చేసుకుంటున్నాం కదా, దానికి వచ్చిన పొడి తయారు చేసుకోవాలి మసాలా పొడి లాగా. ఇందులో ధనియాలు, శనగపప్పు, మెంతులు, ఎండు మిరపకాయలు ఇవి వేసి కొంచెం వేపుకోవాలి. వేపి చక్కగా వేగిపోయి దీంట్లో వేసి ప్లేట్లో వేసుకో, వెళ్ళి పొడి పెట్టుతారు అప్పు. ఓకే అమ్మో జాగ్రత్త వెళ్ళాలి నాయను, మళ్ళీ ఏమైనా అయితే ఇక బాబాయ్. నూనె పోయి దాంట్లో కొంచెం ఇగో ఒరే, చేస్తున్న పని మీద కొంచెమైనా ఎందుకు ఇప్పుడు ఇలా చేస్తున్నాను నేను, బట్టలు ఎందుకు వేసాను, ఈ తడి లేకుండా ఎందుకు చేస్తాను అడగవచ్చు కదా. నేను అడగమని చెప్తావు కదా, అడిగి తెలుసుకోవాల్సిన బాధ్యత నీకు లేదు. ఎందుకు ఇప్పుడు ఆ బట్టలు వేసి దాన్ని స్నానం చేసినట్టు చూస్తున్నావు? ఎందుకంటే నూనెలో వేస్తాం కదా, ఇప్పుడు వేపడానికి నూనెలో వేసుకోవాలి. అది కొంచెం తడి ఉంటేనే అట్లా పేలుతుంది, అది ఎక్కువ తడి ఉంటే పేలుతుంది బాగా, అందుకని అన్నమాట తుడిచేది. అర్థమైందా? అర్థమైంది అర్థమైంది. అవును బాబాయ్, ఇప్పుడు నూనెలో ఎందుకు వేయిస్తున్నావు వీటిని? నా నుంచి వంట చేస్తున్నావు మాత్రం తెలియదు ఏంట్రా? నువ్వు అడిగితే ఒక బాధ, అడగకపోతే ఒక బాధ. నీతో మరి నీతో చెప్తే ఒక బాధ, చెప్పకపోతే ఒక బాధ, నేనేం చేయను? చెప్పేది నువ్వు. ఎందుకు వేపుతున్నావు అంటే అలా వేపావనుకో, వేపినప్పుడు మనం పులుసు పెట్టుకుంటున్నాం కదా, చక్కగా పులుసుని దుంప చక్కగా లాక్కుంటుంది అన్నమాట కాయ, అరటికాయ లాక్కున్నప్పుడు రుచి బాగా పెరుగుతుంది. అబ్బాయ్ మంటకు వచ్చి తగ్గించరా, తగ్గించరా అంటే పెంచుతావేంట్రా సొంటా? ఏంటి ఇష్టం వచ్చినట్టు ఇందాక నుంచి తిడుతున్నావు మా తిట్టగా? ఇగో నువ్వు తిడుతున్నావు వెళ్ళిపోతున్నావు అనుకుంటా, ఏంటి బెదిరిస్తావు? ఏంటి వెళ్ళిపోమంటే వెళ్ళిపోతా. ఫోటో మాలు కొడుతావు ఎవరు? ఎస్వి రంగారావు గారు. ఎస్వి రంగారావు గారు మీ తాతగారా? నాకేమిట్రా అందరికీ తాతగారైనా? అప్పట పగిలింది. నువ్వు బ్యాగ్ ఇసిరావా? అవును ఇసిరింది. వెళ్ళి గోడకు తగిలిందా? మా బోర్డుకు తగిలిందా? బోర్డు అదిరిందా? అదిరింది అంతా ఫోటో పగిలింది. మా అమ్మ ఇక్కడ బ్యాగ్ ఇసిరితే ఆ బోర్డు అదిరి, ఆ బోర్డు పక్కన ఉన్న ఊరికో ఏం కాలేదు. నీకు హనుమాన్ ఉంటే కావాలి, ఆ బోర్డు అద్దం పెట్టుకు చూడు. పగిలిందాగిలితే నాకు అనవసరం కానీ దాని ఖరీదు 1000 రూపాయలు. ఇంతకు ముందు 1000, ఇదొక 1000, కలిపి 2000 కట్టి బయలుదేరు. సర్లే ఎందుకులే అవన్నీ కానీ, పులుసు పెట్టుకుందాం. పులుసు పెట్టుకుందావా? బుద్ధిగా ఉంటావా? ఉంటా. ఎన్ని ప్లేట్లకు ది? ఇప్పుడు ఆ నూనె కాగుంది కదా, దాంట్లోనే మనం పోపు వేసుకోవాలి. ఫస్ట్ ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, ఇదిగో 2 మిరపకాయ,
పచ్చిమిరపకాయ, కరివేపాకు, తురుంకున్న అల్లం, కాసంత పసుపు. ఇప్పుడు అరటికాయ ముక్కలన్నీ దాంట్లో వేసేసుకోవాలి. అది ఇప్పుడు కలుపు. చింతపండు పులుసు కదా మనం చేసేది. అవును, ఉప్పు కొంచెం పడుతుంది బాగానే. ఇప్పుడు చింతపండు పులుసు పోసేసుకోవాలి. దాంతోపాటు కాసి నీళ్ళు కూడా పోసుకోవాలి. అది అబ్బాయి, ఇందాక మనం పొడి కొట్టుకొచ్చావు కదా మసాలా పొడి. అవునవును, అది దాంట్లో వేసాయి. అబ్బాయి, మనం చేసుకునేది ఏమిటి? అరటికాయ, బెల్లం పులుసు కదా. మరి ముఖ్యంగా వేయాల్సింది ఏమిటి? బెల్లం. ఇప్పుడు బెల్లం వేసుకుంటున్నాం అందులో. దానికి మూత పెట్టేసేసి ఒక్క 20 నిమిషాలు దేవుణ్ణి ప్రార్థిస్తే పులుసు రెడీ అయిపోతుంది. ఇవన్నీ సర్దేశాయి. ఇప్పుడు నేనేనా? నువ్వు సర్దవయ్యేటి. ఏంట్రా, ఒళ్ళో బలిసిందా? ఇదిగో నువ్వు నాకు బాకీ, నేను నీకు బాకీ, నువ్వే నాకు 2000 రూపాయలు బాకీ, గుర్తుపెట్టుకో. తల తాకట్టు పెట్టాను, నీ 2000 నీకు అప్పు తీరుస్తలే. తల మాసినోడా, మాసిపోయి నీ తల ఎవడరా కొనేది? ఇదిగో నువ్వు ఇష్టం వచ్చట్టు మాట్లాడుకుని ఇవి నువ్వు సర్దుకో. సర్దుకుంటారు. ఏ నువ్వు లేకపోతే మేము చేసుకోలేవా పని? పప్పు అవో పెద్ద చూడొచ్చు. సర్దుకో అంట, సర్దుకో. మాకు జాత కాదు. ఎందుకు ఒరే అబ్బాయి, పోయేది పోతున్నావు కానీ నీ బ్యాగ్ తీస్తావే. నేను మళ్ళీ వస్తాను. ఇదిగో ఇదిగో అయ్యా నీ 2000. బాగా తెచ్చావురా. ఇంకా బాయ్. ఇదిగో ఇట్రా ఇట్రా ఇట్రా. ఎందుకనలే కానీ వెళ్ళే ముందు ఒక చిన్న పని చేసి పెట్టవా. ఏంటో? ఏం లేదు, నాకు కొంచెం అమ్మ కూడా అందుకుని ఇక్కడ పెట్టిపోయి మీద. మళ్ళీ ఇదొకటి. సర్లే, ఇన్ని రోజులు నాకు సహాయం చేసావు, వెళ్ళేటప్పుడు ఇది ఒకటి సహాయం చేయనా? ఏంటి పగలగొట్టావా? అది నేను పగలగొట్టేమండి బాబు. ఏమనుకుంటున్నావురా అది? ఏంటి? ఇది మా నాన్నదిరా. మా నాన్న దీంట్లో వంట చేస్తే ఊరంతా పగలబెట్టి తినేవాళ్ళరా. దీనికి ఖరీదు ఎంతో తెలుసా? 1000 రూపాయలు. కట్టు లేవా, పంచి. అయిన ఇది పేడైతే తట్టలా ఉంది. ఇది 1000 రూపాయలు ఏంటి బాబాయ్? నాకు తెలియదు. ఖరీదు 1000 ఆయన విలువ. ఖరీదు అంటే కొనడానికి కాదు. ఇప్పుడు దొరుకుద్దా? అసలు ఈ రోజులు దొరకకూడదు. అవునులే, ఇంత నల్ల దొరకడం కష్టం. పెట్టు అక్కడ పెట్టు. ఇప్పుడు ఏం చేసుకుంటున్నామంటే అరటి పువ్వు పెసరపప్పు వేపుడు. ఇదేంటిది? అరటి పువ్వు. ఈ అరటి పువ్వు గురించి నీకు తర్వాత చెప్తాను, కానీ దీని ముందు చేయాల్సిన పని ఒకటి ఉంది. ఏంటి? అదేంటంటే ఒక గిన్నె తీసుకో, పొయ్యి వెలిగించు. అమ్మా, అంటే అసలు ఆ బాండితో పనే లేదు. ఎవరన్నా నాతో తెప్పించాడా? అదే కానీ నష్టపాకు ఊరిన నష్టపెట్ట పెట్టా. పెసరపప్పు నానబెట్టి పెట్టాను చూడు, అక్కడ తీసుకొచ్చి దాంట్లో వేసేసి ఉడకబెట్టాలి. ఇప్పుడురా, ఇది అరటి పువ్వు. ఈ అరటి పువ్వుని ఇలా తీసి, ఇవి ఉన్నాయి కదా, ఇవి పువ్వు అన్నమాట. ఇలా తీసుకుని ఇలా పెట్టుకుని దీన్ని ఏం చేయాలంటే ఇలా కొట్టాలి. కొట్టామా? ఏమైంది? పువ్వు విచ్చుకుంది. విచ్చుకున్నాక ఈ కాడలు ఉన్నాయి చూసావా, ఇవి అరగవు. అందుకని ఏం చేయాలంటే వీటిని తీసేయాలి ముందే. ఈ అరటి పువ్వు ఆరోగ్యానికి అరటి పువ్వు చాలా మంచిది అన్నమాట. ఓకే, అల్సర్స్ అంటారే, ఆ అల్సర్స్ను కూడా తగ్గించగలదు. కొంత ఆల్రెడీ నేను అక్కడ తుంపు పెట్టాను అరటి పువ్వు. ఇటు పట్రా. నేను ఇందాక ఏం చేశానంటే కొన్ని కట్ చేసి ఇక్కడ పెట్టాను అన్నమాట. ఓకే, కింద పేట ఉంది. ఇప్పుడు ఇలాగ కట్ చేసుకోవాలి దీన్ని. పువ్వుని ఇప్పుడు నేను చేశాను, నువ్వు చూసావు. నువ్వు చూస్తే నేను చూడాలి కదా. మరి
ఈ పువ్వుందే ఒక్కొక్క పొర తీసిన కొద్దీ ఇలా నీకు వస్తూనే ఉంటాయి. మనకి ఇప్పుడు సరిపోతాయి ఇంతవరకు మనం కూర వండుకోవడానికి. ఓకే, వేపుడు చేసుకోవడం సరిపోతాయి. దాంట్లో వేసేసాయి. నేను ఆల్రెడీ కొంత కట్ చేసి పెట్టాను కదా, ఇప్పుడు ఈ పులుసు ఉడికిందేమో చూడు ఒకసారి మొత్తం చూద్దాం. చక్కగా పులుసు రెడీ అయిపోయింది రా అబ్బాయి. పులుసు గిన్నె తీసి కింద పెట్టేసాయి. అబ్బాయి ఇప్పుడు మూగుడు పెట్టు. అది బొక్క పడిందిగా. ఏం బొక్క ఏం పడలేదులే. కాస్త నూనె వేసుకో. ఏయ్ తిరమా తీసు గిన్నె ఉంది పైన పెట్టరా. ఇప్పుడు ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిరపకాయ, కాస్తంత పసుపు. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ పువ్వు ఉంది కదా, ఈ పువ్వు కూడా విలువ వేసుకోవాలి. కొంచెం ఉప్పు వేయి. దీని మీద మూత పెడితే ఇది మగ్గి చక్కగా దగ్గర అవుతుంది. అది అలా వదిలేసే కాసేపు. ఇప్పుడు ఏం చేస్తామంటే అది పప్పు ఉడికిందేమో చూద్దాం. పప్పు ఉడికిపోయింది, చక్క దాంట్లో తీసేసాయి. పెసరపప్పు మనం పులుసుగా కాదు వేపుడు కదా చేసుకునేది, అందుకనే ఆ తడి లేకుండా చేస్తాం అన్నమాట. అప్పుడు వేపుడు రుచిగా ఉంటుంది. బాయ్ ఇవన్నీ తీసేనాయన. ఇక్కడ నుంచి ఎలాగైనా ఎస్కేప్ అవ్వాలి, లేకపోతే జీవితాంతం ఇక్కడే పని చేయించుకునేటట్టున్నాడు. చెప్తా ఈ తొక్కలతో. కుర్చీ 5 తరాల క్రితం నుంచి దాచుకుంటున్నావు రా ఈ కుర్చీ, ఏమనుకుంటున్నావు? ఇది ఎప్పటిదో తెలుసా? నేను చెప్తా, మీ ముత్తాత మీ తాతకి ఇచ్చారు, మీ తాత పోతూ పోతూ మీ నాన్నకి ఇచ్చారు, మీ నాన్న పోతూ పోతూ మీకు ఇచ్చారు, మా అన్నయ్యకి ఇచ్చాడు, మీ అన్నయ్య నీకు ఇచ్చారు. మరి ఏమనుకుంటున్నా, అంత చరిత్ర ఉంది దీనికి? 5 తరాల చరిత్ర. దీని విలువ 1000 రూపాయలు. 1000 రూపాయల కాదా చెప్పింది? దీని విలువ 5000 రూపాయలు. నాకు అర్థమైపోయింది మొత్తం. కట్టు, వంట చేసుకుందా. తెలియట్లేదు నీకు వస్తువుకి? సర్లే, ఇవేం కంగారు పడకు, నేను ఇంకా జీవితాంతం ఇక్కడే ఉంటాను, నీకు ఊడిగా చేయాలి. ఉంటావు కానీ పెసరపప్పు దీంట్లో వేసి. నాకే ఎందుకు ఇలా చదువుతుంది? ఇప్పుడు చక్కగా ఇది వేపుకోవాలి, కలిపించుకోవాలి. అది మనం ఏం చేస్తున్నాం వంటకం? అరటి పువ్వు, పెసరపప్పు, పెసరపప్పు వేపుడు అంటే వేగాలి కదా, ఆ తడి ఇంకిపోయేదాకా వేపుకోవాలి చక్కగా. అలాగా అబ్బాయి అక్కడ మామిడికాయ కోసి పెట్టాను, కొబ్బరి కూడా. మామిడికాయ ముక్కలు దీంట్లో వేయి. పోయి ఆపేసే, ఇంకా వేయించే పని లేదు. ఇలా పచ్చి పచ్చిగా తగిలితే ఆహా రుచి నోరు ఊరిపోద్ది అనుకో. ఇప్పుడు ఇక్కడ కొబ్బరి ఉంది పెట్టరా, కొత్తిమీర ఉంది అది కూడా కొంచెం పెట్టరా. వెరీ గుడ్, రెండు చేతులతో చేస్తున్నావు పని. అంతేనా నీకు దగ్గర ఏదో ఉంది బాబాయ్? వేసేస్తుంటే ఇలా చేస్తూ ఉంటే ఏమవుతుంటే? ఎందుకు ఇలా కాలుస్తున్నావు చెప్పు, పని చేస్తున్నాను కదా నువ్వు చెప్పిన పని. ఏం చేస్తున్నావు? కోతి పనులు అన్నీ చేస్తున్నావు. నా వల్ల కాదు బాబాయ్, ఎక్కడైనా ఎవరి కాలైనా పట్టుకొని నీ అప్పు నీ తీరు తప్పక తప్పు. ఒరే అబ్బాయి ఈ ట్రారా ఎన్ని సర్దాలి, ఆపకాయ బాబు చూసుకో. అరే ఒరే 2, 3, 4 అయ్యో ఈ కుర్చీకి మొత్తం పెట్టుకో. ఈ కుర్చీకి నీ బాండికి మొత్తం 6000. ఇంకా నన్ను వదిలేయి, నేను వెళ్ళిపోతున్నా. వెళ్తే లేవు కానీ ముందు ఎన్ని తీసేసి వెళ్ళు, సగంలో పరాపి వెళ్తావు కదా. నీ గురించి కాకపోయినా మా పెద్ద బాబాయ్ గురించి. సరేరా ఒళ్ళు జాగ్రత్త, గిన్నెలోది పక్క తప్పుకో. చాలా జాగ్రత్త చేస్తాను. ఆ గిన్నెలోకి ముందు వేపుడిది. ఏం వేపుడిది? అరటి పువ్వు, పెసరపప్పు, వేపుడు. దాంట్లో కొద్ది అరటికాయ, బెల్లం, పులుసు. అవును,
ఇదిగో నాయన చూసావా అయిపోయింది ఆగు ఎలా చేసావు చెప్పు చివరిసారి కదా మా పెద్ద బాబాయ్ కోసం అయినా చెప్తా ఇది అరటికాయ బెల్లం పులుసు అరటికాయ బెల్లం పులుసు పాన్ పెట్టి అందులో ధనియాలు శనగపప్పు మెంతులు ఎండుమిరపకాయలు వేసి వేయించి పొడి చేసుకోవాలి ఆ తర్వాత గిన్నె పెట్టి అందులో నూనె అరటికాయ ముక్కలు వేసి వేయించి తీసేయాలి ఆ తర్వాత అదే నూనెలో ఆవాలు జీలకర్ర మినపప్పు ఎండుమిర్చి పచ్చిమిర్చి కరివేపాకు అల్లం తురుము పసుపు వేయించిన అరటికాయ ముక్కలు ఉప్పు చింతపండు పులుసు కొద్దిగా నీరు మనం ముందుగా తయారు చేసుకున్న మసాలా పొడి బెల్లం వేసి 20 నిమిషాల పాటు ఉడికించుకుంటే అరటికాయ బెల్లం పులుసు రెడీ అరటిపువ్వు పెసరపప్పు వేపుడు అరటిపువ్వు పెసరపప్పు వేపుడు గిన్నెలో నీళ్లు పెట్టుకొని నానబెట్టిన పెసరపప్పు వేసి ఉడికించుకోవాలి ఈ లోపల అరటిపువ్వు కాడలు తీసేసి కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత కడాయి పెట్టి అందులో నూనె ఆవాలు జీలకర్ర కరివేపాకు పచ్చిమిరపకాయలు పసుపు అరటిపువ్వు ఉప్పు వేసి కొంచెం మగ్గనివ్వాలి ఆ తర్వాత అందులో ఉడకబెట్టిన పెసరపప్పు మామిడి ముక్కలు కొబ్బరి తురుము కొత్తిమీర వేసి వేయించుకుంటే అరటిపువ్వు పెసరపప్పు వేపుడు రెడీ తప్పుకో తప్పుకో ఆగరా కస్టమర్లు రావాలి భోజనం పెట్టాలి కదా వెళ్ళేది నువ్వు ఇంకా రయ్య వాళ్ళ తిన్న తర్వాత వాళ్ళు మూతి కూడా కడగమనలేదు ఎంతసేపు తింటావు రయ్య అందాక నుంచి బెదిరిస్తావేట్రా 1000 రూపాయలు మర్యాద మొత్తం ఆగ్నేయకేంటి హలో వెళ్తానా నాగు ఎవరు ఏంటో తమ్ముడు ఏంటి ఇంత పని చేశాడా వీడు సరే 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 నువ్వేం కంగారు పడకు వీడి సంగతి నేను చూసుకుంటాను పంపించు ఎర్రా నా అప్పు తీర్చేస్తే ఎక్కడో కష్టపడి తెచ్చిచ్చావు అనుకుంటున్నాను కానీ ఇలా దొంగ డబ్బు తీసుకొస్తావని నేను అనుకోలేదురా పైగా పాప అమాయకుడు వాడేదో జాగ్రత్తగా దాచుకుంటే బాబాయ్ దగ్గర ఆ డబ్బులు నువ్వు కొట్టేసుకుని వస్తావా అసలు నీ తిక్క కుదుర్చడానికి బాబాయ్ వస్తా అన్నాడు బాబాయ్ని రావద్దన్నాను బాబాయ్ బదులు బాబాయ్ భార్య వస్తా అదే నీ పిన్ వస్తుంది పిన్ వచ్చింది అనుకో నీకు ఇత్తడే ఇత్తడి మానేకరనారాయణైతే ఏదో చేసి ఏమార్చొచ్చు పిన్ ఏమారుస్తా దొంగతనాలు కూడా చేస్తున్నావు అంటే ఇక్కడ కూడా రేడియో రేడియో ఏమైందిరా రేడియోనా చోర్ బజార్ లో రెస్ట్ తీసుకుంటుంది చోర్ బజార్ లో రేడియో రే నిన్ను మామూ